ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని కనికరించి మరొక దినాన్ని మనకు అనుగ్రహించారు. గడిచిన దినమంతా మనకు క్షేమమునిచ్చారు, తన కృపను మన పట్ల చూపారు, ఆరోగ్యమును దయచేశారు, నెమ్మదిని ప్రభు మనకి దయచేశారు, క్షేమముగా మనము జీవించుటకు తన కృపను ప్రభు మన పట్ల చూపినారు. కనుక ప్రభు మన పట్ల చూపిన కృప కొరకై, దేవుడు మన పట్ల చూపిన ప్రేమ కొరకై ప్రతి ఒక్కరు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషములు ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం విందాం. చూడండి, ఈ ఉదయకాలం దేవుని వాక్యమును మనం వినుట కొరకు యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యమును బైబిల్ గ్రంథంలో మనము చూద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యమును బైబిల్ గ్రంథంలో మనము చూచినప్పుడు, ఎవని మనస్సు నీ మీద అనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములను మనం గమనించినట్లయితే, ఎవరి మనస్సు అయితే దేవుని మీద అనుకుంటుందో, ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో, దేవుని ఆనుకొని జీవిస్తారో, దేవుని నమ్ముకొని జీవిస్తారో, దేవుని మీద విశ్వాసం ఉంచి ఎంతమంది అయితే జీవిస్తారో వారికి దేవుడు పూర్ణ శాంతిని నెమ్మదిని కలుగు చేయి దేవుడిగా ఆయన కనబడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుణ్ణి ఆనుకుని జీవించేటువంటి వారికి, దేవుని మీద విశ్వాసం ఉంచి జీవించేటువంటి వారికి, దేవుని మీద విశ్వాసం ఉంచిన వారికి ఆయన యొక్క నిత్య ఆశ్రయ దుర్గముగా ఆయన కనబడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ కింద వాక్యంలో 3వ 4వ వాక్యంలో మనం చూచినప్పుడు, దేవుడే వారికి నిత్య ఆశ్రయమైన దుర్గముగా ఆయన కనబడుచున్నాడు. దేవుడే వారికి ఒక దుర్గముగా ఉంటాడు, దేవుడే వారికి ఒక బలముగా ఉంటాడు, దేవుడే వారిని ఆదరించేటువంటి ఆదరణకర్తగా ఆయన ఉంటాడు, దేవుడే వారిని బలపరిచేటువంటి ఒక శక్తిగా ఆయన నిలబడతాడు వారి పట్ల. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుణ్ణి ఆనుకుని జీవించేటువంటి వారికి, దేవుని మాటకు లోబడేటువంటి వారికి, దేవుని మీద విశ్వాసం ఉంచేటువంటి వారికి, దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన పూర్ణ శాంతిని కలుగు చేయి దేవుడిగా ఆయన కనబడుచున్నాడు. ప్రీతిని బిడ్డలారా, మనక ఆత్మీయ జీవితంలో కూడా అంతము వరకు మనము దేవుని మీద ఆధారపడి జీవించే వారముగా మనం ఉండాలి. దేవుణ్ణి ఆనుకుని జీవించే వారముగా మనం ఉండాలి. దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచినటువంటి వారముగా మనం ఉండాలి. దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచి ఆ వాక్య ప్రకారం నడుచుకొనొచ్చు, దేవుని మార్గములలో నడుచుకొనొచ్చు, దేవుని చిత్త ప్రకారం నడుచుకొనొచ్చు. ఆయన మీద ఆనుకొని, దేవుణ్ణి ఆనుకుని జీవించేటువంటి వారికి దేవుడు పూర్ణ శాంతిని కలుగు చేస్తాడు, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, వారికి ఉంటున్నటువంటి ప్రతి సమస్య నుంచి దేవుడు వారిని విడిపించేటువంటి దేవుడుగా కనబడుచున్నాడు. దేవుని చిత్తమును నెరవేర్చేటువంటి వారికి, దేవుణ్ణి ఆనుకొని జీవించేటువంటి వారికి ఆయన ఒక నెమ్మదిని కలుగు చేయి దేవుడిగా కనబడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో దావీదు మనకందరికీ బాగా తెలుసు. బైబిల్ గ్రంథంలో అతని గురించి వ్రాయబడినటువంటి మాట ఏమిటనగా, దేవుడు దావీదునకు నలుదిక్కుల నెమ్మదిని కలుగు చేసి ఉన్నాడట. నలుదిక్కుల నెమ్మదిని కలుగు చేశాడు. ఎందుకు దేవుడు నెమ్మదిని అతన్ని కలుగు చేశాడు? దేవుడు ఎందుకు అతనికి అటువంటి కృపను అనుగ్రహించాడు? నలుదిక్కుల నెమ్మదిని దేవుడు ఎందుకు కలుగు చేసి ఉన్నాడనగా, అతడు దేవుని మీద ఆధారపడి జీవించున్నాడు కనుక, అతడు దేవుని చిత్తమును నెరవేర్చున్నాడు కనుక, దేవుని మీద విశ్వాసం ఉంచున్నాడు కనుక, దేవుణ్ణి ఆనుకొని అతడు జీవించున్నాడు కనుకనే దేవుడు అతనికి నలుదిక్కుల నెమ్మదిని కలుగ చేసినాడు. అతని శత్రుల మీద అతనికి జయమును కలుగ చేసినాడు. అతని శోధనల మీద అతనికి జయమును కలుగ చేసినాడు. అతని వ్యాధుల మీద దేవుడు అతనికి జయమును కలుగ చేసినాడు. అతని రోగముల మీద దేవుడు అతనికి జయమును కలుగ చేసినాడు. ఇశ్రాయేలీల ప్రజలకు ఒక వెలుగుగా దేవుడు అతన్ని మార్చినాడు. కారణం ఏమిటనగా, దావీదు దేవుణ్ణి ఆనుకొని అతడు జీవించాడు. దేవుని మీద విశ్వాసం ఉంచి అతడు జీవించాడు. అతని శత్రుల మీద దేవుడు అతనికి జయమిచ్చాడు. ఎందుకనగా, అతడు యుద్ధమునకు వెళ్తున్నటువంటి సమయంలో, ప్రభువా ఈ యుద్ధమునకు నేను వెళ్ళాలా వద్దా అని దేవుని దగ్గర అతడు విచారించి దేవుని మాటను తీసుకుని దేవుని మాట ప్రకారం అతడు యుద్ధానికి వెళ్ళేవాడు. కనుకనే తన యుద్ధములలో అతడు జయమును పొందగలిగినాడు. శత్రుల మీద జయమును పొందగలిగినాడు. నలుదిక్కుల నెమ్మదిని అతడు పొందుకొనగలిగినాడు. దేవుడే నలుదిక్కుల నెమ్మదిని అతనికి కలుగు చేసినాడు. దేవుని మీద విశ్వాసం ఉంచినాడు కనుక,
దేవుడే అతనికి ఒక ఆశ్రయ దుర్గముగా నిలబడి ఉన్నాడు. అతని పక్షముగా నిలబడి యుద్ధము చేసి ఉన్నాడు. దేవుడు అనేక మార్లు అతని పక్షముగా యుద్ధము చేశాడు. అతని శత్రుల మీద దేవుడు దావీదునకు జయమును అనుగ్రహించినాడు. నలుదిక్కుల నెమ్మదిని అనుగ్రహించాడని బైబిల్ గ్రంథం చెప్తున్నది. ప్రీతిని బిడ్డలారా, మనక ఆత్మీయ జీవితంలో కూడా దేవుని మీద విశ్వాసం ఉంచి నీవు నడిచినప్పుడు, దేవుణ్ణి ఆనుకొని నీవు జీవించినప్పుడు దేవుడు నీకు పూర్ణ శాంతి గల మనస్సును ఆయన నీకు దయచేస్తాడు. నెమ్మది గల మనస్సును ప్రభు నీకు దయచేస్తాడు. సమాధానమున ప్రభు నీకు దయచేస్తాడు. ఆయనే నీకు ఒక ఆశ్రయ దుర్గముగా నీకుంటాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయనే వారికి నిత్య ఆశ్రయ దుర్గముగా ఆయన ఉంటాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎవరికనగా దేవుని మీద విశ్వాసం ఉంచిన వారికి, ఆయనను నమ్ముకున్నటువంటి వారికి, దేవుణ్ణి ఆనుకుని జీవించినటువంటి వారికి ఆయన ఒక నిత్య ఆశ్రయ దుర్గముగా ఆయన కనబడుచున్నాడు. దేవు నామానికి మహిమ కలుగునుగాక. కనుక ప్రీతిని బిడ్డలారా, ఉదయ కాలం నుంచి దేవుని చిత్తాన్ని మనం నెరవేరుద్దాం. దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచుదాం. ఆయన మాటకు లోబడదాం. దేవుని వాక్యానికి లోబడదాం. దేవుని వాక్య ప్రకారం నడుచుకుందాం. దేవుణ్ణి ఆనుకుని జీవించుట అనగా దేవుని వాక్యమునకు లోబడుట, దేవుని చిత్త ప్రకారం నడుచుకునుట, దేవుని మార్గములలో నడుచుకునుట, యథార్థ హృదయముతో ఆయనను వెంబడించుటయే. కనుక ఈ విధముగా మనం నడుచుకున్నప్పుడు ఆయన నీకు పూర్ణ శాంతిని కలుగు చేస్తాడు, నెమ్మదిని కలుగు చేస్తాడు, సమాధానమున ప్రభు నీకు దయచేస్తాడు. దావీదునకు ప్రతి సమస్య మీద జీవను కలుగు చేసినట్లుగా నీకును కూడా దేవుడు జీవ కలుగు చేసి నలుదిక్కుల దేవుడు నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగనే దేవుడు మీకు కృపను చూపి పూర్ణ శాంతి గల మనస్సును, సమాధానమును దేవుడి ఉదయ కాలం మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. అట్టి కృపతో దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.